నీ యొక్క ఏడుపు అన్నటువంటిది, నీ యొక్క దుఃఖం అన్నటువంటిది నిన్ను దేవునికి దూరము చేయకూడదు. ఏడుస్తూ ఉన్నావు, ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నావు, బానే ఉంది, ఆసక్తి ఉంది, ఆశ ఉంది, భక్తి ఉంది, అన్నీ బానే ఉన్నాయి. అయితే నీ దుఃఖము ఒకవేళ నిన్ను దేవునికి దూరము చేస్తూ ఉంటే ఆ దుఃఖము మంచిది కాదు. ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేను నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏమి చేయాలని అడుగుతూ ఉన్నాడు. యేసు ప్రభువుల వారు నీవు ఆజ్ఞలను గైకొనమని చెప్పాడు. నేను ఈ ఆజ్ఞలన్నింటినీ కూడా అనుసరిస్తూనే ఉన్నానని చెప్పాడు. అయితే యేసు ప్రభువుల వారు అతనితో ఏమన్నారంటే ఈ యవనస్తుడు ఆస్తిపరుడు, ఈ యవనస్తుడు ధనవంతుడు, ఈ యొక్క ధనం అన్నటువంటిది, ఆయనకున్నటువంటి ఆస్తి అన్నటువంటిది యేసును వెంబడించకుండా అడ్డుగా ఉంది, కనుక ఆయన నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించమని చెబితే 22వ వచనంలో మనకు కనిపిస్తుంది వాడు దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. ఈ దుఃఖము నీ ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. ఒక మంచి ఆశతోనే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. నేను నిత్య జీవానికి వారసుని కావాలనుకుంటూ ఉన్నాడు, నేను దేవుని ఆజ్ఞలను గాయకొనాలన్నటువంటి ఆశను కలిగి ఉన్నానని చెప్తూ ఉన్నాడు, ఆజ్ఞలను గాయకొంటూ ఉన్నానని అనుకుంటూ ఉన్నాడు. కానీ ఆయన దేవుడు తనకిచ్చినటువంటి ఆజ్ఞను గైకొనక ఆ యొక్క ధనమును బట్టి దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. కాబట్టి 2వదిగా నీ యొక్క దుఃఖం అన్నటువంటిది దేవునికి నిన్ను దూరము చేసేదిగా ఉండకూడదు. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.